अलखिस्तम अली महेश्वर बड़ंगपेट म्यूनसिपल के दफ्तर में वाटर वर्क और इलेक्ट्रिसिटी डिपार्टमेंट के अफसरों के साथ एमएलए सबिता इंद्र रेड्डी एक रिव्यू मीटिंग करे। बड़ंगपेट में एमएलए बनने के बाद सबिता इंद्र रेड्डी की ये फर्स्ट मीटिंग थी। ये मीटिंग में बड़ंगपेट म्यूनसिपल कमिश्नर श्रीनिवास रेड्डी, एमआरओ बालापुर चंद्रशेखर गौड़, बड़ंगपेट म्यूनसिपल चेयरमैन वाई श्रीशैलम यादव, वाइस चेयरमैन नरसिम्हा रेड्डी के साथ बड़ंगपेट के काउंसलर भी मौजूद थे। एमएलए सबिता इंद्र रेड्डी बड़ंगपेट में है सो पीने का पानी, स्ट्रीट लाइटों के प्रॉब्लमों को जल्दी हल करो बोल के ऑफिसरों को हिदायत दिए। इन्हों ये मौके पे बालापुर के एमआरओ को बड़ंगपेट में है सो डंपिंग यार्ड को दूसरी गवर्नमेंट लाइन देख के वहाँ पे शिफ्ट करना बोल के ऑर्डर दिए। कई को बोले तो वहाँ के लोगों से सबिता इंद्र रेड्डी इलेक्शन से पहले वादा करे थे कि वो जीतने के बाद ये काम कराएंगे। కొత్త ప్రభుత్వం కొత్తగా ఎన్నికలు జరిగినాయి. మీ బాడీ పాతదైనా కూడా మేమందరం కొత్త కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది మీటింగ్ పెట్టుకున్నప్పుడు అన్నప్పుడు. ప్రధానంగా మనం కాలనీలో తిరుగుతున్నప్పుడు బడంపేట మున్సిపాలిటీకి సంబంధించి ఏ కాలనీకి వెళ్ళినా మంచినీటి సమస్య విలేకాండం చేస్తూ ఉంటాం. చాలా కాలనీస్లలో ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ అడిగింది మంచినీటి సమస్యను ప్రధానంగా తీర్చండి మేడం ఇంకేమడగమన్నారు. దాంతోపాటు కాలనీలలో మనం వెళ్తున్నప్పుడు ఎలక్ట్రిసిటీ లైట్స్ అనేది పోల్స్కి లేకుండా చీకట్లో చాలా కాలనీస్ అట్లా కనిపిస్తూ ఉంది. సరే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనం ప్రస్తావించాల్సినవి. కానీ వీటిని ఫోకస్ ఎందుకు తీసుకున్నానంటే ఒక రెండు నెలలు దాటితే వచ్చే సమ్మర్ కాబట్టి మంచినీటి సమస్య అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద ప్రత్యేకంగా డిస్కస్ చేద్దామని మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. మీకు అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, ఎన్నికల వరకే మనం రాజకీయాల గురించి మాట్లాడదాం. ఆఫ్టర్ దట్ రాజకీయాలు పక్కన పెడతాం, జెండాలు పక్కన పెడతాం. మన ఎజెండా అంతా ప్రజల సమస్యలు తీర్చడం. కాబట్టి సమస్యగా నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. మనం అందరం కరెక్ట్గా డైరెక్షన్ ఇస్తేనే అధికారులు కూడా కరెక్ట్గా దాన్ని ఫీల్డ్లోకి తీసుకెళ్లగలుగుతారు, పై లెవెల్ తీసుకెళ్లగలుగుతారు. కాబట్టి మనకున్న సమస్యను వాళ్ళకి విడమరుస్తూ వాళ్ళకున్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళతో నేను ఉంటాను. ఎక్కడ వాళ్ళకు సపోర్ట్ కావాలో అక్కడ నేను సపోర్ట్ ఇస్తూ వస్తాను. మనమందరం కూడా మీకు అందరికీ నా రిక్వెస్ట్, ఈరోజు మన మీ ఏరియాలలో కౌన్సిలర్ సంబంధించిన మీ ఏరియాలలో మంచినీటి సమస్య ఎక్కడుందనే నాకు ఎక్కువ మీకు బాగా తెలుసు. ఎగ్జాంపుల్ మంచి ఎప్పుడు కలిసినా 2 సంవత్సరాలు నేను చూస్తూ ఉన్నాను. నాకు మంచినీటి సమస్య మేడం, మంచినీటి సమస్య అని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడాలంటే అధికారులకు మీకు కోఆర్డినేషన్, నాకు మీకు మధ్యలో కూడా మాట్లాడుతూ నేను అధికారులు వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని ప్రధానంగా డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఫైనల్ ఏదన్నట్టు కూడా కూర్చొని మాట్లాడదాం. వీటితో కాకుండా ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కాలనీలోకి వచ్చినప్పుడు రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా అధ్వానంగా ఉంది. వాటికి సంబంధించింది మీరు పెడుతున్న ప్రపోజల్తో పాటు భవిష్యత్తులో ఫండ్స్ ఏ విధంగా తెచ్చుకోవాలనేది మళ్ళీ ఒక మీటింగ్ మనం జనరల్ బాడీ పెట్టుకుంటాం కాబట్టి బడ్జెట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం నా రిక్వెస్ట్ ఓన్లీ వాటర్, ఎలక్ట్రిసిటీ ఈ రెండింటి మీద ఫోకస్ చేద్దాం.